అదృష్టం. పేద ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టమని, ప్రజా ప్రతినిధులు ఎల్లప్పుడూ కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటగండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్ లో జరిగిన పట్టణ ప్రగతి అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పట్టణాలు అందంగా రూపుదిద్దుకుంటాయన్నారు. వార్డులలో ఏర్పాటు చేసిన కమిటీలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు అంకిత భావంతో పనిచేయాలన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ఫలితాలు ప్రజలు కళ్లారా చూశారన్నారు. పల్లె ప్రగతి స్ఫూర్తితో పట్టణ ప్రగతిని కూడా చేయి చేయి కలిపి విజయవంతం చేయాలన్నారు. ముఖ్యమంత్రి గారు పట్టణాభివృద్ధి పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టిన సందర్భంలో మీరు కౌన్సిలర్లుగా చైర్మన్ గా కావడం మీ అదృష్టంగా భావించి తప్పకుండా ముఖ్యమంత్రి గారు కోరుకున్న పద్ధతుల్లో మీ పదవి కాలంలో మంచి పేరు తెచ్చుకొని మళ్ళీ కౌన్సిలర్గా ఏకగ్రీవంగా గెలవడానికి కావాల్సిన పద్ధతుల్లో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి దాంట్లో మీరు విజయం సాధించాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసి మంచి ప్రజాప్రతినిధి అనిపించుకోవాలనుకుంటే ప్రజలు మన ఎందుకు ఎన్నుకున్నారు, మన బాధ్యత ఏంటి? వాస్తవానికి కూడా మనం అందరం చాలా అదృష్టం ఉంటారు. శాసనసభ్యులుగా కావచ్చు, మేము మంత్రులుగా కావచ్చు, ఒకటి చైర్మన్ గారు, రెండవది వైస్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, పట్టణ స్థాయి అధికారులు, ప్లానింగ్ అధికారులు, ఇప్పుడైతే జిల్లా కలెక్టర్ల సహాయంతో, ప్రత్యేక కలెక్టర్ గారి సహాయంతో, మీ కేటాయించబడ్డ ప్రత్యేక అధికారి సహాయంతో మొత్తం పట్టణానికి ఏం కావాలి, మొత్తం పట్టణానికి సంబంధించిన సమస్యలు ఏంది, వాటి పరిష్కారం ఎట్లా అనేది ఒక ప్రణాళిక ఉండాలి. కౌన్సిలర్గా వార్డు వరకు పరిమితమై వార్డులో ఉండే సమస్యలు ఏంది, వాటి పరిష్కారం కొరకు చేయవలసింది. దీంట్లో రెండు, ఒకటేమో ప్రతిరోజు నిరంతరంగా జరగవలసిన పని, ఇంకొకటి ఒకటేసారికి శాశ్వతంగా పరిష్కారం తీసుకునే పని, రెండు మళ్ళీ వేరు వేరు పని విధానం. చెత్త నిర్వహణ ప్రతిరోజు నిరంతరం మానవ జాతి ఉన్నంత కాలం ఉండవలసిన పని, రోజున అయిపోయేదిగా, ఎందుకంటే మనకు తెలుసు సరే మిగతా దేశాల సంగతి మనకు తెలియదు కానీ మనకు మాత్రం మనంగా బహుశా భారతదేశం అంతా ఉండొచ్చు, మనం తెలంగాణ కాదు, పొద్దున్న లేవంగానే మన పని ప్రారంభమయ్యేదే ఇల్లు ఒప్పుకోవడం. ఎవరైనా సరే ఇల్లు ఒప్పకుండా ఏ పని చేయదు, పోయి ముట్టియదు. సరే మధ్యన బద్దకిష్టలు ఏమైనా కొంత చేస్తున్నారేమో తెలియదు కానీ సాధారణంగానైతే ఉరగబెట్టకుండా ఏ పని చేయరు, ఇల్లు శుభ్రం చేసుకోకుండా, చివరికి ఒంటిలన్నా శుభ్రం చేయకుండా మాత్రం స్టవ్ చెత్త వస్తుంది. చెత్తతో మొదలైంది పని, అంటే ఈ నిన్న ఉదయం నుంచి మరి ఉదయం వరకు 24 గంటల జమైన చెత్త తీసేసుకునే పని మొదలైంది. అది అయిన తర్వాతనే మళ్ళీ తినే పని, ఫాస్టింగ్ బ్రేక్ చేసే పని, బ్రేక్ఫాస్ట్ అఫ్కోర్స్ చేయతని కావచ్చు, అంటే అది ఎప్పటికీ మానవ జాతి ఉంటకాలం ఉండే పని. బయట దేశాల్లో కూడా కిచెన్ లో ఉన్న చెత్త ఇల్లు కాకపోయినా కిచెన్ లో ఉన్న చెత్త తీసుకుని బయట బాక్స్ వేసి వస్తారు. ఆ దేశంలో అంటే ముందు దాన్ని వదిలించుకునే పని చేస్తారు చెత్త నుంచి, ఎందుకంటే అది ఎక్కువసేపు ఉంటే ఇబ్బంది తెస్తుంది, డబ్బులు తీసుకొస్తారు. ఇళ్ళ గురించి ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాటిని అన్ని కూడా మదింపు చేసి మనం చెప్పిన ఎస్టిమేషన్ సరే ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో పెడదామని చెప్పినారు, దానికి కావాల్సిన డబ్బులు, ఎందుకంటే తప్పకుండా వాళ్ళకి ఎలక్ట్రిసిటీ వరకు డబ్బులు పే చేస్తేనే వాళ్ళ స్టోర్స్ నుంచి సామాన్ బయటకు వస్తుంది, లేకపోతే రాదు. మనకి ప్రభుత్వమే ఒకసారి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మనం చెప్పడం జరిగింది. అన్ని చోట్ల మీరు చేస్తుంది ఏంటంటే అధికారులకు మీ అంత ఇంట్రెస్ట్ ఉండదు, ప్రతి సందు రాలేదు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల నరసింహయ్య, చిరుమర్తి లింగయ్య, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.